हैदराबाद मारेपल्ली मलकाजगिरी सीसीएसएसआई संघटन मरवक मुदे कोमरम भीम जिल्लालोनु ओ सब इंस्पेक्टर नुंची युवती लैंगिक वेधिंपुलु एदुर्कोन्न घटन वेलुगुचूसिंदि। पोलीस उद्योगानिकि सन्नद्धमवुतुन्न युवतिकि सदरु एसआई फोन चेसि ठानाकु पिलिचारु। पुस्तकालु इस्तामनि उद्योगं वच्चेला चेस्तामनि मायमाटलु चेप्पि असभ्यंगा प्रवर्तिंचारु। ఆందోళన చెందిన యువతి సమీప బంధుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది। ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేశారు। కొంతకాలంగా ఎస్ఐ తనతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని దుర్భాషలాడుతున్నాడని బాధితురాలు పేర్కొంది। యువతి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది। సదరు ఎస్ఐ పై కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది। రైతుకై ఘటనకి సంబంధించిన పూర్తి సమాచారం మరి పోచ రవినాయక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు। రవినాయక్ ప్రతిభా, ఏదైతే కొమరం భీం జిల్లా రెబ్బన మండలం ఎస్ఐ గా భవానీ సేనని పని చేయడం జరిగింది। తన కొద్ది కాలంగా తనకంటూ చెరగని ముద్ర వేస్తూ పని చేస్తున్న అయితే ముందుకు పోయిన ఘటన అయితే మనం చూసుకోవచ్చు। అదే విధంగా ఏదైతే ఈ రోజు నిన్న సాయంకాలంలో ఆ నేరుగా ఎస్పీ సురేష్ కుమార్ దగ్గరికి వెళ్ళేసి మానస అనే మహిళ కాంప్లైంట్ ఇచ్చారు। ఆ కాంప్లైంట్ లో స్పష్టంగా ఎస్ఐ భవాని తనపై లైంగికంగా వేధిస్తున్నాడని లైంగిక వేధింపుల గురిచేస్తున్నాడని పలుసార్లు నాపై అసభ్యంగా ప్రవర్తించారని ఖచ్చితంగా సాయంకాల సమయంలో తన రూమ్ కు రావాలని పలుసార్లు నాపై బలవంతం చేశారని నేరుగా కాంప్లైంట్ లో అయితే ఎస్పీ గారి దగ్గర చెప్పిన పరిస్థితి। ఒకసారి దీనిపై ఎస్పీ గారు నేరుగా ఎస్పీ విచారణ చేపట్టారు। విచారణలో భాగంగా కొన్ని కీలకమైన విషయాలైతే వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు। పూర్తిగా భవానీ సేన్ను నేరుగా ఆ ఎస్పీకి అటాచ్ చేస్తూ ప్రస్తానికైతే రెబ్బన ఎస్ఐ నుండి ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అయితే మనకు అది అనధికారికంగా తెలిసింది। ఒకసారి పూర్తి ఓవరాల్ గా కనుక మనం గమనించినట్టు కనుకైతే మానస నిన్న సాయంత్రం ఎస్పీకి కలిసిన అనంతరం పూర్తిగా మానసను కొంతమంది మెంటల్ గా ప్రిపేర్ చేసే కాంప్లైంట్ ఇప్పించారు। గతంలో భవానీ అనే ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో నేరుగా ఎవరికి భయపడకుంటూ తన అంటూ ప్రత్యేకంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, కావాల్సిపోయి తనపై ఈ విధంగా చేశారని భవానీ చెప్తున్నారు। భవానీకి స్వతంత్ర వివరణ కోరే ప్రయత్నం అయితే చేసింది। తను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నానని ఎవరికి భయపడకుండా ఒక మాఫియా బ్యాచ్ తనపై కావాల్సిపోయి ఈ విధమైన నేరారోపణ నిందారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని నిజ నిర్ధారణ నిజ నిజాలు అనేది ఎంక్వైరీలో తేలుతాయని కావాల్సిపోయి నాపై ఇలా చేసే ప్రయత్నం అయితే చేశారని ఇటు భవానీ ఎస్ఐ చెప్తున్నారు। మరోపక్క మహిళ మాత్రం ఖచ్చితంగా తనను కావాల్సిపోయి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, లైంగికంగా వేధించే ప్రయత్నం పలుసార్లు జరిగింది, నాపైనే కాదు మహిళా కానిస్టేబుల్ దీనికి సాక్ష్యమని కొంత చెప్పే ప్రయత్నం అయితే ఎస్పీ గారి దగ్గర చెప్పిందని తెలిసినారు। ఓవరాల్ గా ఈ విషయం అయితే కొమరం భీం జిల్లాలో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు ప్రతిభ। రైట్, థాంక్యూ రవినాయక్। పాస్ చేపిస్తాడంట, ఎలానో తెలియదు, ఒకసారి కమిట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయకుండా ఎలా పాస్ చేపిస్తా, కమిట్ అయితే గింట నీకు ఒకవేళ రాకపోయినా కానీ పాస్ చేపిస్తానని ఇలాంటి అన్నాడు సారు భవానీ సార్। ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ మంచిగా మాట్లాడారు, కూర్చో అట్లా ఇట్లా అన్నారు, అప్పుడు ఏమనలేదు, తెప్పిస్తాము నీ పని అయిపోద్ది అని చెప్పారు। అట్లా 2-3 టైమ్స్ పిలిపించుకున్నారు, పిలిపించుకున్న తర్వాత నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నాతో మిస్బిహేవ్ చేశాడు, నాకు అవసరం కాబట్టి దానికోసం నేను ఉండిపోయాను, నా దగ్గర మనీ కూడా లేకుండే, నాకు ఎవరు తెలియదు, ఇట్లా భయం అన్నట్టు ఎవరితో చెప్తే పరిగిపోద్ది, ఇంట్లో అమ్మ నేను తమ్ముడు ఉంటాం, నేను ఎవరితో చెప్పగలుగుతాను, ఇలాంటి విషయాలు ఎవరితో షేర్ కూడా చేసుకోలేనుగా, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే బుక్స్ కోసం సారే ఇప్పిస్తానని చెప్పేసరికి వెళ్ళా, ఇస్తానని చెప్పి ఇట్లా నాతో మిస్బిహేవ్ చేసింది సారు, ఎగ్జామ్స్